వరప్రసాద్ గారు అధ్యక్ష, మరి ఈరోజు ప్రవేశపెడుతున్నటువంటి ఈ బిల్లు చాలా చారిత్రాత్మకమైనటువంటిది. ఇదొక ధైర్యం కావాలి అధ్యక్ష. ఈ బిల్లు ప్రవేశపెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. ఎవరైతే స్థానికులు ఉన్నారో ఇక్కడికి వచ్చినటువంటి పరిశ్రమల్లో 75% ఉద్యోగాలన్నీ కూడా స్థానికులకు ఇవ్వాలనేటువంటి నిర్ణయం, అది చాలా ధైర్యంతో తీసుకునేటువంటి నిర్ణయం అధ్యక్ష. చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువత చాలా ఆశగా. ప్రభుత్వం వస్తే వాళ్ళ ఆశలు తీరతాయనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వాన్ని కూడా అదే ఆశతో చూశారు అధ్యక్ష. కానీ 5 సంవత్సరాల కాలంలో నిరాశే మిగిలింది అధ్యక్ష. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆయన వైపు చాలా ఆశగా యువత ఎదురు చూస్తుంది అధ్యక్ష. ఈయన రావాలి, ఈయన వస్తే మాకేదో మేలు జరుగుతుందనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి యువత అధ్యక్ష. ఈవేళ వారి ఆశల్ని అడియాశలు చేయకుండా వాళ్ళ ఆశలు నెరవేరే విధంగా ఈవేళ 450,000 ఉద్యోగాలు యువతకి ఇస్తానని చెప్పడంతో నిజంగా వాళ్ళ సంతోషానికి ఆనందానికి అవధలు లేవు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈవేళ యువత చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు, ఉద్యోగం వస్తే వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్తారు. ఈ ఉద్యోగం లేక ఖాళీగా తిరుగుతూ ఉంటే దురాలవాట్లకు లోనై ఆ కుటుంబ పోషణలో కుటుంబంలో వెళ్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు అనేటువంటి మాటలు, అలాగే ప్రక్కవాడు అనేటువంటి మాటలు, ఇవన్నింటినీ కూడా వాళ్ళ నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి బిల్లు పెట్టాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. చాలా ధైర్యంగా ఈ బిల్లుని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతమందిని ఈ రాష్ట్రం కేవలం అధికారం కోసం కాదు, కేవలం అధికారం కోసం అయితే ఆయనకు అధికారం వచ్చింది అధ్యక్ష. ఆయన మిగతా వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ కూడా ఎవరో తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టి దింపేట పరిస్థితి కూడా లేదు. 5 సంవత్సరాలు నిరాటంకంగా ఆయన పదం ఉంటుంది అధ్యక్ష. ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకి ఒకటే చెప్తాను అధ్యక్ష, వారసత్వంగా లభించి ఉంటే 2009లో ఎంత అనుభవంతో ఆయన ఈ పరిపాలన సాగించలేరు అధ్యక్ష. ఎందుకంటే ఈవేళ 10 సంవత్సరాల పాటు ప్రజలతో మమేకమై అనేక రకమైనటువంటి ప్రజలతో ఆయన కలుస్తూ అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతూ అక్కడ పడుతున్నటువంటి కష్టాలు, రైతు పడే కష్టాలు ఇవన్నింటినీ కూడా ఆకలింపు చేసుకుని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల క్రితం ఆ క్రితం పరిస్థితి వేరు, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వేరు. ఆయన మాట తీరులో కానీ అలాగే చేసినటువంటి పనిలో కానీ ఇంత మార్పు రావడానికి కారణం అనుభవం చేశారు. అనుభవపూర్వకంగా వచ్చేటువంటిదే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పరిపాలన. చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఈవేళ ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నిరుద్యోగులందరూ చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇది తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిపై ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈవేళ చాలా ఉద్యోగాలు మా ప్రాంతంలో అయితే ఓఎన్జీసీ ఉంది అధ్యక్ష. ఓఎన్జీసీలో క్లాస్ 4 ఉద్యోగాలన్నింటిలోనూ కూడా స్థానికులు తీసుకోవాలనేటువంటి నిబంధన ఉన్నప్పటికీ కూడా ఈవేళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి స్థానికులకి అవకాశం లేదు అధ్యక్ష. దానికి కారణం ఏం చెప్తారంటే అందులో పనిచేసేటువంటి ఆఫీసర్లందరూ కూడా గుజరాత్ నుంచో లేదా తమిళనాడు నుంచి వచ్చినటువంటి వారు అధ్యక్ష. వీళ్ళకి సరైనటువంటి అనుభవం లేదని చెప్పి ఆ గుజరాత్ వాళ్ళని తీసుకొచ్చి అందులో పనిలో పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. మేము ఎన్నిసార్లు తిరగబడినా వీళ్ళు అందులో నామమాత్రంగా కొంతమందికి అవకాశాలు కల్పించడం కానీ ఏదైతే నిబంధన ఉందో 25% క్లాస్ 4 ఉద్యోగాలన్నీ కూడా స్థానికులకి ఇవ్వాలనేటువంటి ఆలోచన, ఆ నిబంధనను ఉల్లంఘించి గుజరాత్ నుంచి తీసుకొచ్చి అక్కడ పనిలో పెట్టుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి దొరికే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతోమంది మరి యువతకి మేలు జరిగే అవకాశం ఉంది అధ్యక్ష. మరి ఈ రకంగా
మనం ఒక నిర్ణయం తీసుకుని అమలు జరిపినట్టయితే ఇవాళ ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం ఆలోచిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఈ రకంగా పరిపాలన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉంటుంది, మరి అందరూ సపోర్టు కూడా ఆయనకు ఉంది, ఇవాళ ప్రజలందరూ కూడా ఆయన నాయకత్వం కోరుకుంటా ఉన్నారు అధ్యక్ష. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది, నిలబెట్టుకునే దిశగా కూడా ఆయన ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి గ్రామ పంచాయతీలో కానీ సెక్రటేరియట్లో మరి వచ్చేటువంటి ఉద్యోగాలు ఉన్నాయి అధ్యక్ష. ఎవరైతే గతం నుంచి పనిచేస్తున్నారో కొంతమంది ఈ హార్టికల్చర్ వాళ్ళని అందులో కూడా ఇవాళ మన సెక్రటేరియట్లో పోస్ట్ ఉంది అధ్యక్ష. గతంలో బీజెక్సీ గ్రూప్ చదివిన వాళ్ళని అందులో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవాళ డిప్లొమా అడుగుతున్నారు వాళ్ళు కూడా ఇవాళ ఎగ్జామ్ రాయాలంటే సుమారు 15 సంవత్సరాల క్రితం వాళ్ళు పాస్ అయినటువంటి ఇవాళ క్రొత్త వాళ్ళు కొత్త మెటీరియల్తో వస్తారు అధ్యక్ష. ఆ వాళ్ళతో పోటీ పడేటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి ఆలోచన మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరి గురించి ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఒకసారి ఆలోచన చేసి ఎవరికీ అన్యాయం లేకుండా మీరు ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఒకరు ఉద్యోగం తీసి మరి ఒకరికి ఇచ్చే విధంగా కాకుండా వాళ్ళను కూడా ఇందులో కలుపుకుంటూ మరి ఉద్యోగాలు అవకాశాలు కలగజేసినట్టయితే తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఇటువంటి బిల్లు చారిత్రాత్మకమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బిల్లును సమర్థిస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.